కృష్ణమ్మన తల్లి నిను తడపంగ పచ్చని మానేలల్లో పసిడి సిరులు పురవంగ శుభ శాంతులు తెలంగాణ సుభిక్షంగా ఉండాలి పరాశ్రాన ప్రజల కళలు పండాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ప్రతిజ్ఞ భారతదేశం నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు నేను నా దేశాన్ని ప్రేమిస్తున్నాను సుసంపన్నమైన బహువిధమైన నా దేశ వారసత్వ సంపద నాకు గర్వ కారణం దీనికి అర్హత పొందడానికి సర్వదా నేను కృషి చేస్తాను నా తల్లిదండ్రుల్ని ఉపాధ్యాయుల్ని పెద్దలందరినీ గౌరవిస్తాను ప్రతి వారితోనూ మర్యాదగా నడుచుకుంటాను జంతువుల పట్ల దయతో ఉంటాను నా దేశం పట్ల నా ప్రజల పట్ల సేవానిరతి కలిగి ఉంటానని ప్రతిజ్ఞ చేస్తున్నాను వారి శ్రేయోభివృద్ధులే నానందానికి మూలం జై హింద్ గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ ఈరోజు మన పాఠశాల ఆవరణయందు మరి గత వారంలో మనం క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది సో ఈ క్విజ్ పోటీల నిర్వహణకు గాను ఈ బహుమతి ప్రధానం కొరకు ఇచ్చేసినటువంటి ఒక మన గ్రామ ఎంపీడీసీ సుధీర్ లక్ష్మీ పోలీస్ గౌడ్ గారికి సాదరంగా స్వాగతం తెలియజేస్తూ అలాగే విద్యార్థుల్లో ఉన్నటువంటి ఒక ప్రతిభను వారి యొక్క పోటీతత్వాన్ని మరి ఆత్మస్థైర్యాన్ని పెంపొందించడానికి విద్యార్థులకు మరి ఇలాంటి క్విజ్ పోటీ నిర్వహించాలని మాకు చెట్టులు రాజేష్ గారు మీకు సుపరిస్థితులే మన పాఠశాల పూర్వ విద్యార్థులు అతను కూడా మరి గ్రామంలో కూడా ఆన్లైన్ సర్వీసులు అందిస్తూ గ్రామ ప్రజలకు ఎంతో మరి సహాయ సహకారం అందిస్తున్నటువంటి ఒక యువకుడు మరి తన కోరగానే పాఠశాలలో దాదాపు 6 నుండి 10 తరగతి వరకు విద్యార్థులను మరి ప్రత్యేకంగా వరకు ఎగ్జామ్ పెట్టి వాళ్ళను రాజమలేసారి సెలెక్ట్ చేయడం జరిగింది 5 గ్రూపులుగా విభజించడం జరిగింది ఈ 5 గ్రూపుల్లో దాదాపుగా పోరావారిగా దాదాపు అయితే 2nd, 3rd ప్లేస్కి అయితే చాలా పోరావారిగా జరిగింది సో ఇది ఏంటంటే ఇది పోటీ మాత్రమే మీ లోపల ఒక పట్టుదలను పెంపొందిస్తుంది సో ఇలాంటి మీ క్విజ్ ఇలాంటి కార్యక్రమంలో పాల్గొంటే మీకు ఇంకా చదవాలనే ఆసక్తి ఇంకా మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇది దోహదపడుతుంది మరి ఇటు చక్కటి మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి చెట్టుకొని రాజేష్ గారికి మరి ఇదొకటే కాదండి ఇంకంతకంటే 2 వారాల ముందు మనకు పిల్లల్లో కూడా స్పోకెన్ ఇంగ్లీష్ పెంపొందించడానికి దాదాపుగా 8th, 9th, 10th విద్యార్థులకు కూడా స్పోకెన్ ఇంగ్లీష్ బుక్స్ మరి అతను పంపిణీ చేయడం జరిగింది కాబట్టి వారికి మన ప్రధాన ప్రభుత్వాలు ఉపాధ్యాయులు చిన్నారులు మీ పక్షాన ఒకసారి గట్టిగా వారికి కరకాల పరంగా స్వాగతం తెలియజేస్తూ సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కంగ్రాచులేషన్స్ మిగతా వాళ్ళకి కూడా నెక్స్ట్ ఇయర్ కానీ తర్వాత కానీ ఇది ఎవ్రీ ఇయర్ ఉంటుంది ప్రతి సంవత్సరం ఉంటుంది ఎందుకంటే మీరు నెక్స్ట్ స్కూల్కి వెళ్ళి బయటకు వెళ్ళిన తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉంటాయి వాటికి ఇవి చాలా ఉపయోగపడతాయి అలానే ఎగ్జామ్ రాసుడు వేరు క్విజ్లో సమాధానం చెప్పడు వేరు
దానికి నేను చాలా చేంజ్ ఉంటుంది. ఎనీవే కంగ్రాచులేషన్స్ విన్నర్స్. ఓకే థ్యాంక్ యూ. ప్రతి ఏటా ఇలా ఫిజిక్ కార్యక్రమం ఉండాలి చూడమ్మా. తన సదాగా మరీ దగ్గరుండి మేము ప్రతి పార్టిసిపెంట్ మేము టీచ్ చేస్తున్నాం. ప్రైజ్ మనీ కాకుండా ప్రైజ్ మనీ మీరుసు అది 5,000, 3,000, 2,000, 10,000 రూపాయలు. అంతకుముందు బుక్స్ కూడా దాదాపుగా సుమారు 10,000 రూపాయలు. అంటే విద్యార్థులకు పట్టుదల మరొక పోటీతత్వాన్ని పెంపొందించడానికి తన వంతు సహకారం అందిస్తుంటే నిజంగా అభినందనీయం. సో ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. అదే ఈరోజు రాజేష్ గారు మన పాఠశాలకు వచ్చి 10,000 రూపాయల ఖర్చుతో మరి మీ అందరికీ విద్యలో అభివృద్ధి చెల్లించుకు వచ్చినటువంటి ఆలోచనకు మనం అందరం అభినందించాలి. మరి వారికి ఒకసారి చప్పట్లతోటి స్వాగతం కలుపుతూ మరి వారు ప్రతి సంవత్సరం 10,000 రూపాయలు మన పాఠశాలలో కూడా విద్యా అభివృద్ధికి ఖర్చు చేస్తున్నారని హామీ ఇవ్వడం ముఖ్యంగా మన వెంకట్రావుపేట పాఠశాలకు గర్వకారణం. మరి ఇదే విధంగానే విద్యార్థులు ఈరోజు వచ్చిన విద్యార్థులు బహుమతులు పొందినవారు పొందనివారు నెక్స్ట్ ఇయర్ కూడా ఇదే స్ఫూర్తి కాంపిటేటివ్ స్పిరిట్ నిన్న మీరు ఇచ్చినటువంటి క్వశ్చన్స్కు ఆన్సర్స్ కూడా మీకు రేపు ఈ అలా రాసే పరీక్షల్లో కూడా ఆబ్జెక్ట్ టైప్లో కూడా వస్తాయి. అవి అదే క్వశ్చన్స్ క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం జరిగింది. కాబట్టి ప్రతి విద్యార్థి కరికులం కాకుండా జీకే జనరల్ నాలెడ్జ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్యారలల్గా ప్రిపేర్ కావాలి. సో మన విద్యార్థులు ఉన్నారు ఇంటర్మీడియట్ తోటి ప్యారలల్గా ఐఐటి ఎంసెట్ ఏ విధంగా మనం ప్రిపేర్ అవుతాము. మీ ఒకటి ఓన్లీ టెక్స్ట్ బుక్స్ కాకుండా మిగతా పుస్తకాలు ఇంగ్లీష్లో కూడా గ్రామర్ అవన్నీ కూడా పుస్తకాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకు పరీక్ష ఉన్నది కాబట్టి ఇంతతో మరి ముగిస్తూ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేయవలసింది. కూర్చున్నామా పిల్లలు. ప్రతి ఏటా జరిగే క్రీడ కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరం మన ప్రథమ సంవత్సరం పోటీలలో విజేతగా నిలిచినటువంటి నందినికు థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి నందిని టీం మెంబర్స్ అందరూ కూడా వేదిక పైకి రావాలి. మీకు మెమోటో ఫిఫ్త్ పార్టిసిపేషన్లో పాల్గొన్నందుకు మీకు మెమోటో చూడడం జరుగుతుంది. సో లీడ్ ద క్యాప్టెన్, క్యాప్టెన్ ముందు క్యాప్టెన్ వెనకాల మెంబర్స్ అందరూ తిరగా మిస్ అయ్యారా? మిస్ అయ్యారా క్యాప్టెన్ కి సార్? ఓకే ఇక్కడ వెయిట్ 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 ఓకే వెయిట్ అందరు ఓకే ఇంకా త్రీ ప్లేస్.